Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. బట్టలు మేమే ఇచ్చాం. ఇచ్చామా? ఎవరెవరి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు చేతులైతే? బట్టలు మేమే ఇచ్చాం, బుక్స్ మేమే ఇచ్చాం, బ్యాగులు మేమే ఇచ్చాం, బెల్ట్లు మేమే ఇచ్చాం, సాక్స్లు కూడా మేమే ఇచ్చామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి ఆలోచిస్తుంటా. గతంలో ఎవరైనా ఇచ్చారా? అక్కడ తాగిపోలేదమ్మా. మీ స్కూల్ ఏవైతే ఉన్నాయో, మీ పంచాయతీలో రెండు స్కూల్లు ఉన్నాయి. ఇక్కడ ఒక స్కూల్ ఉంది, దిబ్బవానపేటలో ఒక స్కూల్ ఉంది. ఈ రెండు స్కూళ్లు బాగు చేయడానికి సుమారుగా 70 లక్షల రూపాయలు ఇచ్చాం. ఎంత ఇచ్చాం? మీకు మాత్రం ఏం కనిపిస్తాయి? అలా ఇంటి ముందు ఉన్న సీసీ రోడ్డు, ఇంటి వెనక వేసే డ్రైనే తప్ప ఈ స్కూల్ బాగు చేశారు, ఈ వ్యవస్థలు బాగు చేశారు, సచివాలయాలు పెట్టారు, మన ఇంటి ముందుకే పరిపాలనకు తెచ్చారు అని మనం ఆలోచించుకోలేకపోతా ఉన్నాం. అందుకని అవగాహన లేని వాళ్ళు దగ్గరికి నాకు అర్థం అది ఆపించు. అవగాహన లేని చాలా మంది ఓ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు వేస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదు అని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. స్కూల్ బాగు చేయడం అభివృద్ధి కాదా? ఏమమ్మా, స్కూల్ బాగు చేయడం అభివృద్ధి కాదా అని నేను అడుగుతా ఉన్నాను. మన జీవితాలు ఎప్పుడు బాగుపడవు? మీ కుటుంబాలు ఎప్పుడు సెటిల్ అవుతాయి? మీ పిల్లలు బాగా చదువుకొని వాడు ఒక ఉద్యోగమో ఇంకోటి ఇంకోటి సెటిల్ అయితే తప్ప మన కుటుంబాలు ఏం బాగుపడవు. నీకు 5 లక్షలు 10 లక్షలు డబ్బులు ఇచ్చేస్తే నీ కుటుంబం ఏం మారిపోదు. నీ కుటుంబం మారేది కేవలం వాడు చదువుకొని చదువుకోవాలి. ఈ రోజు నేను మీ ముందు నిలబడిగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం మా ఇంట్లో వాళ్ళు నన్ను చదివించారు, ఎంబీబీఎస్ చదివించారు, ఎంబీ చదివించారు. ఎన్ని కష్టాలైనా సరే నువ్వు చదువుకోవాలని ఆయన చెప్పి నా మాన నాకు విడిచిపెట్టేసారు. అవకాశం వచ్చి మీ అందరికీ సేవ చేసేటటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం వల్ల ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను, మీకు సేవ చేయడానికి ఇది గొప్ప అవకాశంతో మళ్ళీ మీ ముందుకి రావడం లేదు. ఆ చదువే లేకపోతే నేను కూడా మీ పిల్లలాగే దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియా వెళ్ళిపోవడమే సంవత్సరం. అందుకని చదివించమని మిమ్మల్ని అందరినీ కోరుతాం. బాగా ఎండలు అనేసి కొద్దిగా అలా గ్యాప్ ఇచ్చున్నాం. అందుకనే ఈరోజు మీటింగ్ తర్వాత కొద్దిగిళ్ళే తిరుగుతాను నేను. ఈరోజు అమ్మాయి ఈరోజు విడిచిపెట్టేస్తాలే డాక్టర్ అనుకుంటాను, నేను అయిపోయింది అనుకుంటానే మళ్ళీ వస్తాను. రేపు కాదు, రేపు కాకినాడ వెళ్తున్నాము, అక్కడ ఒక చిన్న ఇన్ఛార్జ్ నెక్స్ట్ ఉంది. వచ్చిన తర్వాత ఒక రోజు పెడతాం, దానికి మళ్ళీ అందరూ మనం సమావేశం అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఓ 50 మంది 100 మంది మనం ఒక దగ్గర కూడి ఉదయం మొదలు పెడతాం. అవసరమైతే ఉదయం 7 గంటలకు వచ్చేస్తాం. మీరు ఇంకా పళ్ళు తోముకుంటుంటారు, వ్యాపులు పట్టుకోండి. మీ ఇంటి ఇంటికి, మీ ఇంటికి, మీ ఇంటికి, మీ ఇంటికి, మీ ఇంటి వద్దకే వచ్చి, మీ గడప వద్దకే వచ్చి ఈ 3 ఏళ్ల కాలంలో మీకు చేసిన మంచి వివరించి మీకేమైనా ఇబ్బంది ఉంటే తీసుకొని దాన్ని పరిష్కరించి న్యాయం చేయడానికే ఈ గడప గడపకి మన ప్రభుత్వం అన్న కార్యక్రమం అనే సందర్భంగా మీకు అందరికీ మనం చేసుకుంటా ఉంటాము. మరి అలాంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు మీ సర్పంచ్ శ్రీను, అలాగే ఎంపీటీసీ మరో సోదరుడు మాకయ్య, మీ గ్రామ పెద్దలు, ఇదిగో మా డాడీతో సహా మీ ఊరు పిల్ల, మీ సొసైటీ అధ్యక్షుడు యోగి, మా మరో సోదరుడు వాసు, మరి అలాగే అందరిని ఆహ్వానించినటువంటి మరో సోదరుడు రవి, రవి పేరు తెలుసు, అలాగే దిబ్బవానపేట నుంచి పెద్దలు వైసప్పచ్చి అయినటువంటి గురువులు అక్కడి నుంచి కూడా చాలా మంది పెద్దలు వచ్చున్నారు. ఇంటి ఇంటి నుంచి కూడా ఇదిగో మా మనిషి వస్తున్నాడు, మా ఇంట్లో మనిషి వస్తున్నాడు, మా సోదరుడు వస్తున్నాడు, మా తమ్ముడు వస్తున్నాడు,
మా అన్నయ్య వస్తున్నాడు, మా అబ్బాయి వస్తున్నాడని ప్రతి ఇంటి నుంచి విచ్చేసినటువంటి అక్కకి చెల్లెమ్మకి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కొత్తపేట పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ ఉదయ్ కుమార్, జడ్పీటీసీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పాలన శ్రీను, పిఎస్సిఎస్ చైర్మన్ అయినటువంటి మధుకేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జి అయినటువంటి బాలరాజు, అలాగే వరదరాజు, మరో క్లస్టర్ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీను, అలాగే మండల అధికారులందరూ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, పంచాయతీరాజ్ ఇంజనీర్ అందరూ కూడా, అలాగే మీ సచివాలయంలో మరో పంచాయతీ కొమరల్తాడు, మీ రెండింటికి లింక్ ఉన్నాను.